ఇక డీటెయిల్స్లోకి వెళ్తే నిన్న రాత్రి సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కోల్గూర్గులో అరెస్ట్ అయిన బిగ్ బాస్ 7 విజేత పల్లవి ప్రశాంత్ అతడి సోదరుడు మహావీర్కు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. ప్రశాంత్ మహావీర్లను అరెస్ట్ చేసిన పోలీసులు జూబ్లీహిల్స్ పిఎస్లో 6 గంటల పాటు విచారించాక న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో ఇద్దరిని చంచల్గూడ జైలుకు తరలించారు. అరెస్ట్ చేసే సమయంలో ప్రశాంత్ ఉన్న ఇంటి వద్ద పోలీసులతో కాసేపు వాగ్వాదం జరిగింది. అదే బస్సు పోతుంది కాలేదు కర్నూలు. ఈ నెల 17న బిగ్ బాస్ సీజన్ 7 విజేత ప్రకటించాక హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ఘర్షణలు జరిగాయి. విజేత ప్రశాంత్కు స్వాగతం పలికేందుకు అభిమానులు పెద్ద ఎత్తున స్టూడియో వద్దకు చేరుకుని నడి రోడ్డుపై న్యూసెన్స్ క్రియేట్ చేశారు. ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు. అమర్దీప్ ప్రశాంత్ ఫ్యాన్స్ గ్రూపులుగా విడిపోయి దాడులకు పాల్పడ్డారు. ఆర్టీసీ బస్సుల అద్దాలు పగలగొట్టారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడంపై పల్లవి ప్రశాంత్పై జూబ్లీహిల్స్ పోలీసులు సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో ప్రశాంత్ A1 కాగా ప్రశాంత్ సోదరుడు A2గా ఉన్నారు. A3గా ప్రశాంత్ స్నేహితుడు వినయ్, A4గా ఉన్న ఉప్పల్ మేడ్పల్లికి చెందిన లాంగ్ డ్రైవ్ కార్స్లో డ్రైవర్లుగా పనిచేస్తున్న సాయి కిరణ్, అంకిరావుపల్లి రాజును పోలీసులు ఇదివరకే అరెస్ట్ చేశారు. తాజాగా పల్లవి ప్రశాంత్ అతడి సోదరుడు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ప్రశాంత్ మీద మొత్తం 9 కేసులు నమోదు చేశారు. ఈ కేసులో మరో నిందితుడు వినోద్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దాడిలో పాల్గొన్న మరో 14 మంది యువకులను సైతం పోలీసులు విచారిస్తున్నారు. రైతు బిడ్డగా కామన్ మ్యాన్గా బిగ్ బాస్ సీజన్ 7లోకి ఎంట్రీ ఇచ్చాడు పల్లవి ప్రశాంత్. ఈ సీజన్లో అమర్దీప్ ప్రశాంత్ మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడిచింది. అటు రైతు బిడ్డ కావటం హౌస్లో అతడి ఆట తీరు చూసి ప్రశాంత్కు చాలామంది సపోర్ట్ చేశారు. 105 రోజుల పాటు సాగిన ఈ సీజన్లో విజేతగా నిలిచాడు ప్రశాంత్.
ఏం తీస్తారా 10 మంది ఉన్నాడు ఒకళ్ళు సరిపోదు అన్నాడు. అదే బస్సు పోతుంది కాలేదు కర్నూలు. ఏం టెన్షన్? దాంట్లో ఇవ్వలేదు.